హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు నేను మీకు వంకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అమ్మ ప్రిపేర్ చేస్తుంది. సో దీనికి ముందుగా ఏంటంటే, వంకాయలను మనము ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసుకోవాలన్నమాట కట్ చేసిన తర్వాత, లేదంటే అవి కరుణలాగా టేస్ట్ అనేది డిఫరెంట్గా చేంజ్ అయిపోతుంది. సో అవి ఉప్పు వాటర్లో వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఆనియన్ టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాము. సో ఇప్పుడు పోపు పెట్టుకున్నాము. పోపు పెట్టుకొని ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత ముందుగా ఉల్లిపాయలు యాడ్ చేస్తుంది. సో ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనము కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. సో ముందుగానే వేస్తే ఎక్కువగా మాడిపోతుందని చెప్పేసి ఉల్లిపాయలు యాడ్ చేసిన తర్వాత కరివేపాకు అనేది యాడ్ చేస్తుంది. సో ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము టమాటా యాడ్ చేసుకుందాము. సో టమాటా క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకోండి, నేను మీకు ఎప్పుడూ చెప్పేదే, బట్ ఇప్పుడు కూడా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే వారి కోసం మళ్ళీ చెప్తున్నాను. సో టమాటా ఎక్కువ తీసుకుంటే మనకి పులుసు కూరలు అనేవి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. తర్వాత వచ్చేసి ఉప్పు వేస్తుంది, కల్లుప్పు అండి. సో ఉప్పు వేస్తే మనకి త్వరగా మగ్గుతాయి అన్నమాట, అందుకని మనము ముందుగానే ఉప్పు వేసుకొని ఇవి ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసైనా కుక్ చేసుకోండి, లేదంటే ఇలా నార్మల్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు. టమాటా అనేది మనకి కొద్దిగా సాఫ్ట్ అవ్వాలి. సో ఇప్పుడు దీన్ని కొద్దిగా ఒక 2 మినిట్స్ వరకు ఉంచేస్తే టమాటా కూడా మనకి బాయిల్ అవుతుంది. సో తర్వాత వచ్చేసి ఇందులో కొద్దిగా పసుపు, నెక్స్ట్ సరిపడా కారం కూడా యాడ్ చేస్తున్నాము. సో మనకి పులుసుకూరలు అంటే ఉప్పు కారం రెండు కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. సో మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసి నెక్స్ట్ వచ్చేసి వంకాయ ముక్కలు యాడ్ చేస్తున్నారండి. సో ఇవి కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇవి నార్మల్గా ఇవి నాటు వంకాయలు కదా, సో మనకి హైదరాబాద్లో కానీ ఇటు బెంగళూరు కానీ ఇటు సైడు ఇవి దొరకవు అన్నమాట, హైబ్రిడ్వే దొరుకుతాయి. సో అవి అంతగా టేస్ట్ బాగుండవు, కొంచెం గట్టిగా ఉంటాయండి. ఇవైతే మనకి త్వరగా కుక్ అవుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వంకాయలు. సో తర్వాత వచ్చేసి పులుసు కూడా యాడ్ చేసిందనమాట, చాలా తక్కువ యాడ్ చేసిందండి, ఎక్కువ యాడ్ చేయలేదు. సో మీ పులుపుకు తగ్గట్టుగా మీరు తీసుకోండి. పులుపు యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి సరిపడా వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు సరిపడా వాటర్ కూడా యాడ్ చేసేశారు. ఇక తర్వాత వచ్చేసి మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవడమే అనమాట. జస్ట్ ఒక సిమ్లో పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే ఇది రెడీ అయిపోతుందండి. సో ఇది మేము సిమ్లో పెట్టేసి లిడ్ పెట్టేసాము. ఈ లోపల నేను వచ్చేసి ఇంకా డ్రెస్ కటింగ్ చేసుకుందామని చెప్పేసి వెళ్ళిపోయాను. సో అమ్మ చేసింది అదంతా నేను షూట్ చేస్తూ ఉన్నానమాట. సో ఈరోజు నేను మీకు ప్యాంట్ కట్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే. సో ప్యాంట్ అలాగే డ్రెస్ రెండు కూడా మీకు కట్ చేస్తున్నాను, బట్ ఇది నేను క్లియర్గా అయితే మొత్తం ఒక క్లిప్ అయితే మిస్ అయిందండి, 1 or 2 క్లిప్స్ మిస్ అయ్యాయి. సో క్లియర్గా చూపించలేకపోయాను. ఒకవేళ మీకు డ్రెస్ కటింగ్ ఇవేమన్నా కావాలి అంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు అంటే నేను మీకు దీనికి సపరేట్గా వీడియో చేస్తానండి, అంటే ఓన్లీ స్టిచ్చింగ్ వరకు సపరేట్గా చేస్తాను, ఇలా వ్లాగ్స్లో యాడ్ చేయకుండా సపరేట్గా చేస్తాను. ఎవరైనా కావాలంటే మాత్రం నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేను ముందైతే ప్యాంట్కి, నేనైతే పెద్ద టైలర్ కాదండి, అంటే ప్రొఫెషనల్ అయితే కాదు, జస్ట్ అమ్మ కుడతారనమాట. సో అలా నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను నేర్చుకున్నాను అంతే. నేను ఎప్పుడు కూడా డ్రెస్ ఆది పెట్టే కట్ చేస్తానండి, టేప్ కొలత అయితే నేను ఇంతవరకు చేయలేదు. సో మీకు అదే చూపిస్తున్నాను, డ్రెస్ పెట్టుకునే కట్ చేసుకునేదే చూపిస్తున్నాను. సో ఇక్కడ నేను ఇవి డబుల్ ఫోల్డ్ చేశానండి కింద ప్యాంట్ అనేది. సో మొత్తం ఒక 2 మీటర్స్ వరకు ఉంటుంది మనకు నార్మల్గా వచ్చే ప్యాంట్స్, కొన్నిటికైతే ఇంకా 2.5 మీటర్ అలా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇది సెట్ చేసుకున్నాను, ఇప్పుడు నేను దీనికి ఇవి కొలతకి రాసుకుంటున్నాను అన్నమాట. సో తర్వాత ప్యాంట్ తీసేసి కట్ చేసుకుంటాము. మీరు కొలత పెట్టుకునేది పర్ఫెక్ట్గా ఉండాలండి ఎప్పుడు కూడా. సో మీకు ఒకవేళ పర్ఫెక్ట్గా లేవు అంటే అవి కూడా రావన్నమాట, కరెక్ట్గా రావు. సో ఇప్పుడు నేను దీన్ని కట్ చేసేస్తున్నాను. సో ఇది నార్మల్ ప్యాంట్ అండి, పటియాలా కాదు లేకపోతే సెమీ పటియాలా ఏమీ కాదనమాట, జస్ట్ నార్మల్ ప్యాంట్. సో ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ వరకు, అంటే కింద పార్ట్ వరకు బాటమ్ వరకు కట్ చేసేసానమాట, ఇంకా బెల్ట్ కట్ చేయాల్సింది ఉంది. సో ఇక నేను సపరేట్ చేస్తున్నాను చూడండి, మీకు ఫోల్డింగ్ అనేది ఇలా వేశాను, అది నేను చూపించాను అనుకున్నాను కానీ చూపించలేదు. ఇక్కడ కింద నేను
మనకి కింద కాలు దగ్గర బెల్ట్ వస్తుంది కదా, సో అది కూడా నేను అక్కడే ఫోల్డ్ చేయడానికి పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఈ పైన బెల్ట్కి మెజర్మెంట్ తీసుకుంటున్నానండి. మనకి ఇది సైడ్ మిగులుతుంది కదా అది, సో పైన మనము ఇది నాడాకి పెట్టుకుంటాం కదా, సో నేను అంత ఖర్చు తీసుకున్నాను. ఎప్పుడు కూడా ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ వరకు ఎక్కువ తీసుకోండి, సో ఎందుకంటే మనకి ఖర్చులు అలాగే మడతల్లో కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో కింద కూడా నేను ఖర్చుకు సరిపడా వదిలేశాను, రిమైనింగ్ది నేను పెట్టాను అనమాట. సో ఇప్పుడు మనకి ఇది డబల్ ఉంది కదా, సో మనం ఇది ఎక్కడైతే 4 లేయర్స్ ఉందండి ఈ క్లాత్ అనేది, సో నేను ఇది 2 లేయర్స్ మాత్రమే తీసుకుంటున్నాను. 2 లేయర్స్ తీసుకొని ఇప్పుడు మెజర్మెంట్ చేసుకుంటున్నాను. సో మీకు ఫుల్ లెంత్ కావాలండి, సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, సో ఇలా బెల్ట్ మొత్తం కూడా నేను ఫుల్ లెంత్ తీసుకుంటున్నాను. సో 1/2 ఇంచ్ వరకు తీసుకున్నానండి. సో ఇప్పుడు దీన్ని నేను పైన కూడా నాకు ఎంత పొడవు కావాలో అంత ఆల్రెడీ నేను మెజర్మెంట్ చేసుకున్నాను, సో మీకు నేను అది కూడా చూపిస్తాను. ఇవైతే ఇప్పుడు 4 లేయర్స్ ఉన్నాయండి, నేను తర్వాత 1-2 లేయర్స్ మాత్రమే తీసుకున్నాను. సో చూసారు కదా ఇక్కడ నాకు, నేను ఆల్రెడీ కొలత పెట్టుకున్నాను, సో మనకి కింద కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. సో ఒక్కొక్కసారి కింద పొర తక్కువగా ఉంటుంది, ఇక్కడ పైన ఏమో మనకి నార్మల్గానే కనిపిస్తుంది బట్ కింద తక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి క్లాత్ అనేది వేస్ట్ అవుతుందని మనం కట్ చేసేస్తాము, చూసుకోము, మళ్ళీ అక్కడ మనము జాయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది కరెక్ట్గా ఉందన్నమాట. సో ఇది మీరు ఇలా చూసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అని. సో నేను కొలత పెట్టిన దానికన్నా కూడా కొంచెం ఎక్కువే తీసుకున్నానండి. సో ప్యాంట్ కటింగ్ అయితే అయిపోయింది, సో నెక్స్ట్ అయితే నేను ఇక్కడ టాప్ కటింగ్ చేస్తున్నాను. సో దీనికోసం నేను ఫస్ట్ లైనింగ్ తీసుకున్నానండి. సో ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట, ప్యాంట్ కూడా ఇలానే ఫోల్డ్ చేసుకున్నాను నేను. సో ముందు మొత్తం నిలువుగా ఫోల్డ్ చేసుకొని తర్వాత మనము అడ్డానికి వేసుకోండి, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది పై లేయర్ కింద లేయర్ కనమాట. సో ఇదైతే నేను కుట్టుకున్నదేనండి ఈ డ్రెస్ వచ్చేసి. సో దీన్ని నేను కొలత పెడదామని అనుకున్నాను కానీ ఇది పెట్టలేదనమాట, సో ఇంకొక డ్రెస్ పెట్టుకున్నాను. నా డ్రెస్సెస్ ఆల్మోస్ట్ నేనే స్టిచ్ చేసుకుంటానండి, బయట చాలా తక్కువ అనమాట. ఇప్పుడు ఇంకా కుదరదు కాబట్టి, పాపతో అవ్వట్లేదు కాబట్టి, అందులో నా దగ్గర మిషన్ కూడా లేదు. సో ఇలా ఊరికొచ్చినప్పుడు మాత్రమే నేను స్టిచ్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోయిందండి నేను చేసి కూడా. పాప నాకు ప్రెగ్నెన్సీ రాకముందు నేను ఎప్పుడో ఊరికొచ్చినప్పుడు స్టిచ్ చేశాను అనమాట డ్రెస్సెస్ అనేవి. మళ్ళీ ఇంతవరకు చేయలేదు, 2 ఇయర్స్ పైనే అయిపోయింది, మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత చేస్తున్నాను. సో అందుకనే ముందు కొంచెం తక్కువ కాస్ట్ది స్టిచ్ చేస్తున్నాను అనమాట, ఎలా సెట్ అవుతుందో లేదో అని చెప్పేసి. సో ఇక నేను డ్రెస్ని ఇలా మడత పెట్టుకున్నానండి, ఇలా మడత పెట్టుకొని మెజర్మెంట్ తీసుకుంటున్నాను. సో పైన కింద మనకి ఇలాగ సపరేట్గా పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట, ఇలా ఫోల్డ్ చేసుకుంటే. సో నేను ఇది కరెక్ట్గా పెట్టుకున్నానండి, ఎందుకంటే మనం కుట్టిన తర్వాత ఇంకొంచెం కిందకు వస్తుంది. అండ్ తర్వాత లైనింగ్ అయిపోయిందండి, ఇక నేను టాప్ తీసుకున్నాను కదా, ఇవి మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఫస్ట్ నేను చూసుకోకుండా నార్మల్గా వేసేసాను, అవి అప్పుడు అడ్డానికి వచ్చాయన్నమాట. ఇప్పుడు చూడండి ఈ మామిడి పిందిల్లాగా వచ్చాయి కదా మనకు డిజైన్ అనేది, అది పైకి రావాలి. సో నేను నార్మల్గా మర్చిపోయి పెట్టేశాను కానీ కట్ చేయలేదు, తర్వాత చూసుకున్నాను. చూసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. మనకి ఒకవేళ ఇవి టాప్స్ అయితే మనకి 2 అవుతాయండి నార్మల్గా, అంటే మీడియం సైజ్ ఉన్న వాళ్ళకైతే 2 టాప్స్ అవుతాయి అన్నమాట. ఏంటంటే నేను మా సిస్టర్ చాలా టాప్స్ కూడా ఇద్దరం కుట్టుకున్నాము, కొన్ని డ్రెస్సెస్కి చాలా లెంత్ వస్తుంది టాప్ అనేది. ఇలా ప్రింటెడ్ వాటికేనండి, ఇప్పుడు డిజైన్ ఇచ్చాయనుకోండి ఎంబ్రాయిడరీ అలా వచ్చాయంటే కుదరదు 2 టాప్స్ కుట్టుకోవడానికి. ఇలా మనకి ప్రింటెడ్ కాటన్ లేదా నార్మల్ సిల్క్వి తీసుకున్నామంటే మాత్రం మనము 2 టాప్స్ స్టిచ్ చేసుకోవచ్చు మీడియం సైజ్ ఉన్న వాళ్ళు. సో ఇక నేను టాప్కి లైనింగ్ పెట్టేసి దీన్ని కట్ చేస్తున్నాను. సో ఇది క్లిప్ మిస్ అయిందండి, అందుకనే మీకు ఇది టాప్ కటింగ్ చూపించలేకపోయాను. సో మీకు ఒకవేళ కావాలంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను తప్పనిసరిగా చూపిస్తాను. సో ఇది కర్రీ రెడీ అయిపోయే లోపల ఇవి కట్ చేశాను అనమాట, ఒక 10-15 మినిట్స్ టైంలో అయిపోయింది ఇవి కట్ చేయడం అనేది. సో ఇక మనం కర్రీ ఎలా ఉందో చూద్దాము ఒకసారి వెళ్ళి. సో చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇంతే అనమాట, చాలా సింపుల్. పులుసు కర్రీలు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇలానే చేసుకుంటామండి, ప్రాసెస్ అయితే సేమ్, జస్ట్ మనకి వెజిటేబుల్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో ఇంతేనండి. ఈరోజు నేను ఒకటి మీకు క్లారిఫై చేద్దాం అనుకుంటున్నానండి, ఆయిల్స్ గురించి కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. నేను మీకు ఇప్పుడు ఓన్లీ ఒక 2 ఆయిల్స్ అనేవి చూపించాను, ఒకటి వచ్చేసి క్యాస్టర్ ఆయిల్, అలాగే కోకోనట్ ఆయిల్ అండ్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ మిక్స్ చేసిందనమాట.
సో మీరు కనుక ఆ ఆయిల్స్ యొక్క వీడియోస్ కనుక చూడకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తానండి, ఒక్కసారి చెక్ చేయండి. సో చాలామంది ఏంటంటే ఆ ఆయిల్ యూస్ చేస్తున్నాము బాగుంది, ఈ ఆయిల్ యూస్ చేయొచ్చా అని అడుగుతున్నారనమాట. సో ఏంటంటే మీకు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందనుకోండి, నేను మొన్న ప్రిపేర్ చేసిన ఆయిల్ వచ్చేసి బ్రింగ్రాజ్ ఆయిల్ కదా, సో అంటే గుడ్డగలగరాకు ఆయిల్. దీన్ని మీరు ఇంకా చాలామంది ఇంకో డౌట్ ఏంటంటే నువ్వుల నూనె లేకపోతే ఎందులో యూస్ చేయొచ్చు అని అడిగారు. సో నువ్వుల నూనె లేకపోతే మీరు కోకోనట్ ఆయిల్లో యూస్ చేయండి, ఏం ప్రాబ్లం లేదనమాట. కాకపోతే నువ్వుల నూనె మంచి రిజల్ట్స్ ఉంటాయి నువ్వుల నూనెతో కనుక ప్రిపేర్ చేసుకుంటే, అది లేనప్పుడు కోకోనట్ ఆయిల్ కూడా మనకు మంచిదే. సో దీంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఏంటంటే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మీరు నేను బ్రింగ్రోజ్ ఆయిల్ చూపించాను కదా అది యూస్ చేయండి. అది మీకు హెయిర్ గ్రోత్ క్యాస్టర్ ఆయిల్ అనేది చూపించేది, మీకు హెయిర్ అనేది బాగా పెరుగుతుందండి. ఇప్పుడు ఆముదం మనం అప్లై చేసుకున్నప్పుడు హెయిర్ బాగుంటుంది, అలాగే బాగా పెరుగుతుంది కూడా, చాలా సాఫ్ట్ కూడా అవుతుంది అనమాట మనం క్యాస్టర్ ఆయిల్ యూస్ చేసినప్పుడు. సో మీకు ఎక్కువగా గ్రోత్ కావాలి అనుకుంటే ఆయిల్ యూస్ చేయండి, లేదు మీకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది అనుకుంటే ఈ బ్రింగ్రోజ్ ఆయిల్ అనేది యూస్ చేయండి. అంటే ఇది హెయిర్ గ్రోత్కి కూడా వర్క్ అవుతుంది అనమాట బ్రింగ్రోజ్ ఆయిల్ అనేది. మీకు ఒకవేళ కొంతమందికి బాల్డ్నెస్ ఉంటుంది కదా, సో దానికి కూడా యూజ్ అవుతుందండి. అంటే మనకి లైట్గా లేడీస్కి అయితే ఇక్కడ పాపటి దగ్గర వెళ్ళిపోతుంది, జెంట్స్కి అయితే ఈ ఏరియాలో వెళ్ళిపోతుంది. సో మీరు ఇది యూస్ చేస్తూ కనుక ఉన్నారంటే రిజల్ట్స్ అయితే ఉంటుందండి, చాలా టైం పడుతుంది అయితే. కాకపోతే మనం ఏదైనా సరే హోమ్ రెమెడీస్ అనేవి టైం పడతాయండి. ఇప్పుడు ఇప్పుడు నార్మల్గా చాలామంది వచ్చేసి అక్క మేము ఒక 4-5 సార్లు యూస్ చేసాము మాకు ఏమీ రిజల్ట్ లేదు అని చెప్పేసి అనుకోవచ్చు. ఏంటంటే హెయిర్ రిలేటెడ్ ఏదైనా సరే అండి, మీరు మాస్క్ అప్లై చేసినా లేకపోతే ఆయిల్స్ కానీ షాంపూ కానీ ఏదైనా సరే మనకి రిజల్ట్ తెలియడానికి 3-6 months టైం పడుతుందండి హెయిర్ రిలేటెడ్ ఏదైనా సరే. సో మనకి హెయిర్ ఫాల్ అయితే ఇప్పుడు నేను చూసిన బ్రింగ్రోజ్ ఆయిల్ మీకు 10 డేస్లోనే చేంజ్ అయితే చూస్తారండి. మీరు కంటిన్యూస్గా కనుక యూస్ చేస్తుంటే మీకు 1-2 months కొంచెం రిజల్ట్ అనేది ఉంటుంది. తర్వాత ఇంకా యూస్ చేస్తున్నారంటే 3-6 months లోపల మీకు ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది అనమాట. సో అలా ఉంటుంది హెయిర్కి సంబంధించినవి. సో ఇక్కడ నేనైతే ఒక 2 oils ప్రిపేర్ చేశానండి, నేను ఇక్కడ ఈ స్టీల్ దాంట్లో స్టోర్ చేసి పెట్టాను అనమాట. ఇది వచ్చేసి నేను నువ్వుల నూనెతో ప్రిపేర్ చేసిన ఆయిల్ అండి, అంటే బ్రింగ్రోజ్ ఆయిల్ అని చెప్పాను కదా అదనమాట, నువ్వుల నూనెతో ప్రిపేర్ చేసింది. ఉంచితే పడిపోతుందని నేను చూపించలేకపోతున్నాను. సో ఇదైతే అది. అండ్ నేను ఇంకొక ఆయిల్ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి, ఇది నేను మా సిస్టర్ కోసం ప్రిపేర్ చేశాను, తను ఉన్నప్పుడు నేను చేయలేకపోయాను అనమాట, తనకి నేను అందించలేకపోయాను. సో ఇది నేను ప్రిపేర్ చేసి పెట్టాను. ఇదేం ఆయిల్ అంటే నేను కొబ్బరి నూనెతో ప్రిపేర్ చేశానండి, ఇది కూడా మీకు త్వరలో షేర్ చేస్తాను. సో ఇది యూస్ చేస్తే మీకు హెడేక్ ప్రాబ్లం కూడా తగ్గుతుందండి, చాలామందికి హెడేక్ వస్తూ ఉంటుంది కదా. సో వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు మీ తలలో హీట్ అంతా కూడా లాగేస్తుందండి. ఇందులో నేను చాలా వేశాను అనమాట, ఒక 6 ingredients వరకు వేశాను. సో ఇది నేను మీకు త్వరలోనే షేర్ చేస్తాను, లేదా ఎవరికైనా కావాలి అంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, కావాలి అంటే మాత్రం వెంటనే షేర్ చేస్తాను, లేదంటే కొంచెం నిదానంగా షేర్ చేస్తానండి. ఇది నేను తీసి పెట్టాను అనమాట. ఇంతేనండి ఆయిల్స్ గురించి. అయితే ఒకవేళ కనుక మీకు ఈ ఆయిల్స్ గురించి ఏమైనా డౌట్స్ కనుక ఉంటే నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పనిసరిగా రిప్లై ఇస్తాను, ఓకేనా. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన నోటిఫికేషన్ బెల్ కూడా ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.